నాలుగేళ్ల ఈ వైసీపీ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు పరిపాలన ఎలా ఉందంటారు? నాలుగేళ్ల ఈ వైసీపీ పరిపాలన ఏమన్నా ఉందంటారా అని మీరు నన్ను అడిగితే నేనేం చూద్దాను, ఏముంది మీరు చెప్పండి. అన్ని హత్యలు దోపిడీలు అనకూడదు కానీ ఆడవాళ్ళ మీద మాట్లాడిన ఆడవాళ్ళ మీద అసభ్య పోస్టులు వాళ్ళని మానసికంగా హింసించడం తప్పితే మరి ఆ రోజున మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే గన్ కన్నా ముందు జగన్ అన్నే వస్తాడని చెప్పేసి మన ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి రోజే గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది సార్, ఆ పరిస్థితి బయట నిజంగా ఉందంటారా? నిజంగా ఉందా అనేది మనం చూస్తున్నాం. ఇవాళ కూడా చూసాం కదా వంగలపూడి అంత గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇక్కడ అసలు వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అనేవాళ్ళు, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, ఆడవారిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, హింస పెడుతున్నారు మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి నిమిషం వాళ్ళని క్యారెక్టరైజేషన్, ఒక సభ్య సమాజం సిగ్గుపడేలాగా వాళ్ళ మాటలు వాళ్ళ పోస్టులు మరీ దారుణ దారుణంగా ఉంటున్నాయి అన్నమాట. వాళ్ళ ఇంట్లో అదే పోస్టులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లికి వాళ్ళ చెల్లికి వాళ్ళ భార్యకి పెట్టుకోగలుగుతారా వాళ్ళు? ఇదే సూటిగా అడుగుతున్నాను. మరి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కానివ్వండి, అదే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి భార్య అయినటువంటి ఎన్టీ రామారావు గారి కూతురు భువనేశ్వర్ గారి క్యారెక్టర్ గురించి కూడా అనేక రకాలైనటువంటి అసభ్య పదజాలంతో మాట్లాడారు. అది కూడా నిండు శాసనసభలో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు జగన్ గారు ఎప్పుడు మాట్లాడినా నేను అక్క చెల్లెమ్మలు నా ఆడపడుచులు అని మాట్లాడతారు కదా సార్, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన ఒక్కసారి కూడా దీన్ని ఖండించకపోవడం అసలు ఎలా పరిగణించవచ్చు అంటారు సార్? ఇక్కడ క్వశ్చన్ అండి, నారా భువనేశ్వర అమ్మ గారి గురించి చెప్పాలంటే మనం అంటే మన స్థాయి కూడా సరిపోదు, వాళ్ళ స్థాయి అసలు సరిపోదు. వాళ్ళ అంటే ఒక వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి, అలాగే వాళ్ళ భర్త గారు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు ఆమె ఎప్పుడు కూడా ఎంత హుందాగా ప్రవర్తించిద్దో ఎంత చక్కగా ఉంటుందో కానీ ఇలాగ నీతి మాలిన దిక్కు మాలిన రాజకీయాలు ఎప్పుడు వాళ్ళు ఎంటర్ కారు. వాళ్ళ ఆ కుటుంబానికి ఎన్టీఆర్ కుటుంబానికే ఉందండి, ఫస్ట్ నుంచి ఉండదేను. ఆ ఆడవాళ్ళని చూసి అందరూ నేర్చుకోవాలి, ఇలా ఇలా ఉండాలి అనే విధంగా నేర్చుకోవాలి. అలా పెంచాడు ఆయన, పెద్ద ఆయన అలా పెంచాడు వాళ్ళందరినీ. ఇకపోతే ఇక జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ ఆడవాళ్ళకి వాళ్ళు ఏ పార్టీ విలువిస్తారు, వాళ్ళ తల్లికి చెల్లికి విలువీయలేనుడు, ఇంకా సమాజంలో ఆడవాళ్ళకి ఏమిస్తాడండి? అతని మాటలు కూడా నమ్మితే నమ్మినోడు పిచ్చోడండి వాస్తవంగా. సార్ మరి జగన్మోహన్ ఏ మాట మాట్లాడినా మాది పేదల పక్షపాత ప్రభుత్వం అని చెప్తున్నారు సార్. మరి ఈ రోజున 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో అన్నం తినేవాళ్ళు పేదవాళ్ళు కడుపు నిండా. మరి ఈ రోజున వాళ్ళ నోటి దగ్గర కూడి తీసేసిన పరిస్థితి ఉంది సార్. 5 రూపాయల అన్నా క్యాంటీన్ తీసేసి ఆయన ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో నిన్ను గెలిపించండి నేను రాజన్నా క్యాంటీన్ అని పెడతాను, మీ ఆకలి తీరుస్తానని పేదవాళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు సార్. మరి ఇది మాట తప్పడం కాదంటారా సార్? ఆయన బతుకే మాట తప్పడం మడం తిప్పడం, ఏదో చదువుతారు మాట తప్పడం మడం తిప్పడం, ఏ విషయంలో ఏ విషయంలో మడం తిప్పలేదు. ఇకపోతే అన్నా క్యాంటీన్ల విషయంకి వచ్చేటప్పటికి నేను ఎందుకంటే దగ్గరుండి చూస్తున్నాను, రోజు నేను దాంట్లో సేవ చేస్తున్నాను. ఈ అన్నా క్యాంటీన్ అనేది మాత్రం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ తలంపుతో పెట్టాడో కానీ అప్పటి నుంచి పెద్ద ఆయన ఎంతమంది భోంచేస్తున్నారు, ఎంతమంది ఆనందపడుతున్నారు, పేదలు ఎంతమంది ఆకలి పది ఎవరు కష్టపడ్డా కూడా ఆ జానడి పట్టు కోసమే. అలాంటిది ఇతను సంక్షేమ కార్యక్రమాలు అది ఇదని పెట్టి మభ్యపుచ్చటకు ఓట్లు రాజకీయాలు తప్పితే నిజంగా పేదవాడి కడుపు నింపాలనే సదుద్దేశం అయితే ఏమాత్రం లేదు. అది ఉంటే కనుక ఆయన చెప్పినట్టుగానే రాజన్న క్యాంటీన్ అని ఏదైనా పెట్టినట్టయితే 100% మేము స్వాగతించేవాళ్ళం. పేదలకి 10 మందికి అన్నం పెడితే అంతకన్నా మంచి పని ఇంకోటేం లేదు. అతను పెట్టినా కానీ స్వాగతించేవాళ్ళం. అతను దుర్మార్గుడు దుష్టుడు ఒక మాట చెప్పాలంటే పేదలు నోటికాడ అన్నం కొట్టేశాడు. మేము పెడుతుంటే ఆల్రెడీ అన్నా క్యాంటీన్లు అన్నం పెడుతుంటే అక్కడ మార్కెట్లో వెళ్ళి వచ్చేవాళ్ళు చాలామంది తింటుంటే వీళ్ళు దాదాపు 40-50 మంది పోలీసులు దించి అది కూడా చెడగొట్టారన్నమాట. పెట్టకూడదని గోల్ చేస్తే అప్పటికప్పుడు ఆల్పాటి రాజప్రసాద్ గారు మళ్ళీ ఇంకో అన్నా క్యాంటీన్ తెరిచి ఇప్పుడు తినాలి 2 అన్నా క్యాంటీన్లు మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. 2 అన్నా క్యాంటీన్లో రోజుకి 500 మంది 600 మందికి శుభ్రంగా అన్నం పెడుతున్నాం అన్నమాట. ఆత్మసంతృప్తిగా అందరూ దండం పెట్టి వెళ్తున్నారు ముందల హ్యాపీగా అన్నం తినేసి. సార్ పోలీసు కూడా అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారని చెప్పేసి ఒకనాడు ఉంటుంది సార్ బయట అయితే చెప్పుకుంటున్నారు. మరి అదే పోలీస్ వ్యవస్థ మీద ఈ రోజున ఏదైతే పుట్టపర్తి సాయిబాబా జిల్లాలో నిన్న ఎస్ఐ గారి మీద వెళ్ళి వైసీపీ నాయకులు కొట్టినటువంటి పరిస్థితి ఉంది సార్. అతన్ని భౌతికమైన దాడి చేయడం అతన్ని తిట్టడం కూడా జరిగింది సార్. మరి ఇది పోలీస్ వ్యవస్థ వారికి ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందంటారా? పోలీస్ వ్యవస్థని మనం అంటే పూర్తిగా అంటాక లేదండి, వాటిలో వాళ్ళలో ఏంటంటే వాళ్ళకున్న పరిస్థితులు దృశ్య అవ్వచ్చు, వాళ్ళు కొంత కొమ్ము కాస్తున్న మాట వాస్తవమేను. కానీ 100% మాత్రం వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ఈ దరిద్రం వదిలిపోయిద్దా అని మాత్రం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకుండ పరిజ్ఞానంతో నాకుండ స్నేహం మీద కొంతమందితో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చెప్పే మాట ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోయిద్దా అన్న అని చెప్పి దండాలు పెడుతున్నారు. కాకపోతే కొంతమంది ఏంటంటే వాళ్ళ అధికారం కోసం అంటే వాళ్ళ ఉంటాయి కదా పదోన్నతుల కోసం వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చాలా చేశారు, వాళ్ళకు కూడా చంపబెట్టు తగిలిద్ది. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేయకూడదు, ఎవరు చేయకూడదు అది.